అంబేద్కర్ స్ఫూర్తితోనే సహకారం సంకవరం పేదల పట్ల అంకిత భావంతో సేవ చేయాలన్న ఆలోచన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరోసారి చాటి చూపారు వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామం దళితవాడలో కందికట్ల సుశీల అనే ఒంటరి మహిళ ఇల్లు 4 నెలల కిందట విద్యుత్ తీగ తగిలి దగ్ధమైంది ఎటు ఆసరా లేని ఆమెకు శంకవరం దళితవాడ అంబేద్కర్ యూత్ దళిత ప్రజా ఐక్యవేదిక సేవా సంఘం కమిటీ సభ్యులు ఆమెను పరామర్శించి శంకవరం అంబేద్కర్ యూత్ సహకారంతో రేకుల షెడ్ నిర్మించి ఆమెకు అండగా నిలిచారు ఈ కార్యక్రమంలో బందిలి లక్ష్మణరావు గుణపర్తి అపురూప్ పులికిషోర్ కొంగు రమేష్ గూర్తి దుర్గా ప్రసాద్ బత్తిన తాతాజీ గుణపర్తి కొండలరావు కొంకిపూడి అప్పారావు పులి అంబేద్కర్ అంగులూరు రాజేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు కరెంట్ ద్వారా ఇల్లు కలిపిందండి నాకెవరు సాయం చేయలేదండి పెద్దలు ఉన్నారు కానీ దేవుడి అంబేద్కర్ ద్వారా నాకు రీగ చెడ్డి కట్టి సాయం చేశారండి అట్లాగే అదే రీతిలో ఆవిడ యొక్క గృహాన్ని పరిశీలించి అంచనా మాత్రం 75,000 వేయడం జరిగిందండి కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆవిడకి ఒక పైసా కూడా అందలేదండి ప్రభుత్వం తరపున కానీ మేము వెంటనే పరిష్కరించుకొని మా యూత్ కమిటీ వారు అందరూ కూడా పరిశీలించుకొని జేబీ వాళ్ళందరూ కూడా పేదరాలు కాబట్టి మనందరూ ఒక నిర్ణయం వస్తే బాగుంటుందని ఒక సలహా తీసుకున్నామండి సలహా మేరకు ఆవిడకి ఒక రేగి షెడ్ వేయాలని నిర్ణయించుకున్నాం అదే రీతిలో ఆవిడకి రేగి షెడ్ వేయడం జరిగిందండి మరి ఇది గమనించుకొని ప్రభుత్వం వారు ఆవిడకి రావాల్సినటువంటి 75,000ని కూడా వెంటనే పరిష్కరించి ఆవిడ సహాసాగాలు అందిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది వరకు మేము కూడా ఈ గ్రామంలోనే కాదు మండలంలోనే కాదు అంబేద్కర్ ఐక్య సంఘం వారు అంతా కమిటీ వారు అందరూ కూడా ఏకమై ఇంకా ఎవరికన్నా మేము సహాసాగాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి యూత్ వారు కూడా ముందుకు వస్తున్నారు యువతలంతా కూడా సిద్ధంగా ఉండి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నామండి అందరికీ కూడా మా యొక్క జయ అదేవిధంగా ఈ కందికట్ల సుశీల గ్రామం గృహం పక్కన ఉన్నటువంటి ఆటో డ్రైవర్ గారు బూర్తి దుర్గా ప్రసాద్ గారు ఆయా సాయసత్తాలు కూడా అందరికీ కూడా సహాసాగాలు అందించాలని ఆటో యొక్క అందరికి కూడా నిర్మాణించి అతని కష్టార్థం మీద గర్భిణీ స్త్రీలకి ఇటువంటి పేదరాళ్ళకు కూడా ముందుకి సహాయం చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు అతని సహకారంతో అతని పూర్తి నిర్ణయంతో అట్ట పట్టుదలతో కూడా ఈ యొక్క రేక్ షెడ్ని కూడా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది అదే రీతిగా జేబీ యూత్ తరపుని మా యొక్క గ్రామం తరపుని కూడా ఆ బూర్తి దుర్గా ప్రసాద్ గారికి కూడా మా యొక్క జేబీ యూత్ తరపుని కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఆయన ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమం చేయాలని ఆయనకి సహయోత్ ఇవ్వాలని మేమందరూ కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడతామని మేమందరం నిర్ణయించుకున్నామండి దుర్గా ప్రసాద్ గారు కూడా ఎప్పుడు కూడా ధైర్యవంతుడిగా ఏ విషయంలోనే నేను ముందుంటాను ఏ విషయంలో నేను సహకరిస్తాను ఇదే కాదండి గర్భిణీశ్రీలకు కాదు మన పేదలు ఎవరికైనా కూడా ముందుండి నేను సాయం చేస్తానని భరోసా ఇవ్వడం జరిగిందండి అతనికి అతని కుటుంబం తరపుని అతని ఆటో యూనియన్ తరపున అతని కూడా మంచి భవిష్యత్తులో బాగా ఎదగాలని మా యొక్క కమిటీ వారికి సహకరించాలని కూడా మేము హృదయపూర్వకంగా జీవితంతో ముగించుకోవడం జరిగింది మేము దళిత ప్రజా ఐక్యవేదిక సేవా సంఘం శంకవరం నుంచి వచ్చాం విషయం ఏంటంటే శంకవరం మండల కేంద్రమైనటువంటి శంకవరం గ్రామంలో దళితవాడలో కొత్తపేటలో మార్చి 2021 తారీఖున విద్యుత్ వల్ల ఈ యొక్క కూరీలు దగ్ధమైంది దగ్ధమైన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరి ఈ యొక్క గృహం వద్దకు రావడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళు ఈ విద్యుత్ వల్ల దగ్ధమైనటువంటి ఈ పూరీలకి 75,000 ఆర్థిక నష్టం కింద రాయడం జరిగింది మరి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక 20 కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే ఘటన జరిగి ఇంచుమించుగా సుమారు 4 నెలలు పూర్తి కావాల్సి వస్తుంది అయినప్పటికీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం కూడా మరి అందకపోవడం చాలా దారుణమైన పరిస్థితి మరి అదేవిధంగా మా కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు బూర్తి దుర్గాపేద చొరవతో మరి ఈ విషయం మా దగ్గరికి తీసుకురావడం జరిగింది మేము అందరం కలిసి కమిటీ వాళ్ళతో మాట్లాడి గృహానికి మేము ఎటువంటి సహాయం అయినా సరే మేము చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాము మేము ముందుకు వస్తామని మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఇంటి నిర్మాణం నిమిత్తం మరి మేము సిమెంట్ రేకు కొనివ్వడం జరిగింది ఇదే కాకుండా ఒక దళితవాడనే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా సరే అన్యాయానికి గురైనా మా సంఘం తరఫున మేము ముందుంటామనేసి సహాయం చేస్తామనేసి మేమందరం సిద్ధపడి ముందుకు రావడం జరిగింది